ఈరోజు యోగా సూత్రాలో మనము ఉష్ట్రాసనం చేయబోతున్నాము. ఉష్ట్రాసనం చేసేటప్పుడు మనము బోల్స్ని ఉపయోగిస్తున్నాము. అయితే ట్రెడిషనల్గా ఉండే ఉష్ట్రాసనం చేస్తున్నామా? కాదండి. తొడల నుంచి ఈ అప్పర్ కోర్ వరకు మసిల్స్ని ఎంగేజ్ చేయడానికి ఈ యొక్క ఉష్ట్రాసనాన్ని బేస్ తీసుకొని మనము ఆసనాన్ని మార్చుకొని చేయబోతున్నాము. దీనికి మనము వామప్ చేసి దాని తర్వాత ఆసనం చేద్దాము. ముందుగా మనము వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చోండి. వీపుని నిటారుగా చేద్దాము. చేతులను చెరువైపు తీసుకెళ్తూ మనము తలపైకి తీసుకెళ్ళి కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇలా మనం పైకి తీసుకెళ్ళి దాని తర్వాత చెరువైపు బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చెరువు వైపు బెండ్ అవుతూ ఉండండి. అలా బెండ్ అయ్యి పైకి రావాలి. ఇప్పుడు మనము కుడివైపు ట్విస్ట్ చేద్దాము. ట్విస్ట్ అయినప్పుడు చేతులను కింద పెట్టేసి నేవల్ని బాగా తిప్పండి, భుజాలని బాగా తిప్పండి, బ్యాక్ని స్ట్రైట్గా పెట్టండి. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయాలి. రెండో వైపు మనము అలానే ట్విస్ట్ అవుదాము. ట్విస్ట్ అవుతూ పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. మళ్ళీ మొదటి వైపు ట్విస్ట్ అవ్వాలి. రెండో వైపు కూడా ట్విస్ట్ అవ్వండి. సెంటర్కి వచ్చేసి మోచేతులు ఇలా పట్టుకొని చాలా నెమ్మదిగా పైకి వచ్చి మోకాళ్ళపై నిలబడండి. చాలా నెమ్మదిగా కిందికి వెళ్ళాలి. పొట్ట కండరాలని బిగిస్తూ ఇలా మనము కిందికి వెళ్ళడము, పైకి రావడం చేస్తూ ఉండాలి. ఇలా చేయడంతో మన తొడలో ఉండే కండరాలపై బాగా ప్రెషర్ పడుతుంది. ఆ కండరాలపై ప్రభావం పడి ఆ కండరాలు దృఢంగా బలంగా తయారవుతాయి. ఈరోజు చేసే ఆసనానికి ఈ యొక్క మూమెంట్ చాలా చాలా అవసరం. అలా పైకి రండి, కిందికి వెళ్ళండి, పైకి రండి, కిందికి వెళ్ళండి. ఇప్పుడు మనము పైకి వచ్చేసేయాలి. మోకాళ్ళపై వెళ్ళిపోండి. హస్తాలను కింద పెట్టేసి ఆర్చ్ రౌండ్ చేద్దాము. బ్యాక్ని ఆర్చ్ రౌండ్ చేయాలి. మార్జరీ ఆసనంలో బ్యాక్ని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకుందాము. ఇలా వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేసిన తర్వాత మనము ప్లాంక్ పోస్చర్లో వెళ్దాము. ప్లాంక్ పోస్చర్లో అలానే ఉండాలి. పొట్ట కండరాలని బిగించుకోండి. ఇప్పుడు మనము కుడి మోకాల్ని ఎడమ భుజం వైపు, ఎడమ మోకాల్ని కుడి భుజం వైపు తీసుకెళ్ళాలి. ఇలా చేసినప్పుడు ముందు వైపు చూడాలి.
ఈ విధంగా మనం కుడి భుజ మోచేతిని ఎడమ వైపు, ఎడమ మోచేతిని కుడివైపు చేసి కిందికి వచ్చి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత మనము మళ్ళీ పైకి వెళ్ళి కుడి మోకాల్ని ముందుకి, ఎడమ మోకాల్ని ముందుకి చేయాలి. ముందు వైపు చూస్తూ ఇలా చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. మోకాళ్ళని కిందికి తెచ్చిపెట్టండి. ఇప్పుడు మనం మళ్ళీ హస్తాలను జోడించి పైకి రావాలి. వెనకాల మనము పాదాల మధ్యలో బోల్స్ అన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మోచేతులని పట్టుకోవాలి. పృష్ఠభాగాలని కంప్లీట్గా కిందికి పెట్టి మళ్ళీ పైకి రండి. ఆల్మోస్ట్ టచ్ అయ్యేలాగా కిందికి వెళ్ళి పైకి రావాలి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. ఇప్పుడు హస్తాలను అలానే పెట్టి వెనకాలకి బెండ్ అవ్వాలి. ఆర్చ్ కాకూడదు, దృష్టిని ముందే పెట్టండి. పొట్ట కండరాలని లోపలికి బిగించాలి. పైకి వచ్చేయండి. మళ్ళీ వెనకాలకి వెళ్ళండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. వెనకాలకి వెళ్ళాలి. పైకి వచ్చేసేయండి. ఇలా ఆల్మోస్ట్ వెనకాలకి వెళ్తూ పైకి రావడం, ఆల్మోస్ట్ వెనకాలకి వెళ్తూ పైకి రావడం. ఈసారి అలా వెనకాలకి వెళ్ళి అక్కడే ఆగండి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటే శరీరంలో కంపన అనేది కూడా వస్తుంది. ఈ యొక్క తొడ కింది భాగం నుంచి ఈ యొక్క అబ్డోమెన్ పైభాగం వరకు మొత్తం కండరాలు గట్టిగా బిగుసిపోతున్నాయి, కాంట్రాక్ట్ అవుతున్నాయి. అదే ఈ యొక్క ఆశ్రమం యొక్క ఫోకస్. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఉష్ట్రాసనం. దీన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తొడ కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. తొడ కండరాలు బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. నడుం భాగంలో ఉన్న కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. వీటితో పాటు పొట్ట కండరాలపై చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కోర్ భాగంలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంగ్ అవుతాయి.